నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిహారిక విడాకుల విషయంలో శ్రీరెడ్డి ఎంటర్ అయ్యి ఒక వీడియో చేసి రిలీజ్ చేసింది, అది బాగా వైరల్ అయ్యింది అంటున్నారు కదా సార్, దాని గురించి చెప్పండి. యా, మామూలుగా శ్రీరెడ్డి గత కొంతకాలంగా అంత యాక్టివ్గా లేదని చెప్పాలి. ఆ మీద వంటలు ఛానల్స్ పెట్టుకొని వంటలు చేసుకోవడం, దాని మీద మాట్లాడడం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె అగ్రెసివ్గా ఎవరి మీద మాట్లాడింది లేదు, గత కొంతకాలంగా సైలెంట్గానే ఉంది. అయితే ఆమెకి మెగా ఫ్యామిలీకి మధ్య రైవలరీ ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు వాళ్ళ అమ్మని ఈమె కామెంట్ చేయడం, దాని మీద నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈమెని నిందించడం, ఇది కరెక్ట్ కాదని, ఈ వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారని, ఆర్జీవీ ఉన్నాడని, ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చాయన్నమాట. నిజానికి అప్పట్లో వైసీపీ వాళ్ళు కూడా ఈమెను ఎంకరేజ్ చేస్తుండొచ్చు, కానీ తర్వాత ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోలేదు. కానీ ఈమె వైసీపీ తరపునే మాట్లాడుతుంది, అది కూడా చెప్తుంది, ఎంత చేసినా వైసీపీ వాళ్ళు నాకు న్యాయం ఏం చేయలేదు, నన్ను ఏం వాళ్ళు పట్టించుకోలేదు అనేది చెప్తుంది. ఒక దశలో ఏమైందంటే శ్రీరెడ్డి తన ప్రాబ్లమ్స్ని ప్రపంచానికి చెప్పే క్రమంలో ఆమె కొంతమంది హెల్ప్ తీసుకుంది. అయితే ఆమెకి ఇటువంటి ఇష్యూల్ని ఎలా డీల్ చేయాలి, ఒక కన్స్ట్రక్టివ్గా ఎలా వెళ్ళాలి, ఒక టీం వర్క్లో మిగతా సంఘాలతో ఎలా కలిసి పనిచేయాలి, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆమె ఏంటంటే తను తనని కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేశారు, అంటే ఫిజికల్గా లైంగికంగా ఆమెను ఉపయోగించుకున్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అంటే సినిమాల్లో ఛాన్సులు కానీ అవన్నీ రాలేదు. ఆ క్రమంలో ఆ ప్రెస్టేషన్లో నుంచి ఆమె ఒక దీనికి వచ్చింది, ఒక ఎక్స్ట్రీమ్ దీనికి వచ్చి అప్పుడు కూడా ఛానళ్ళు కూడా ఆమెని యూజ్ చేసుకున్నారు. దాంట్లో ఛానల్లో బూతులు మాట్లాడడం, గట్టిగా తిట్టడం, తన దగ్గర కొన్ని చాటింగ్స్, కొన్ని ఫోటోలు అవన్నీ బయట పెట్టడం, ఆ దీంట్లో నుంచి ఒక బ్లాక్మెయిల్ మోడ్లోకి కూడా ఆమె వెళ్ళిందని చెప్తున్నారు. సో అంటే ఈ ఫోటోలు తీసి ఇంకా నేను ఉన్నాయి బయట పెడతానని చెప్పడం, దాంతో వాళ్ళు బయట పెడతాన్ని ఆమెకి రాయబారాలు జరపడం, ఈ నేపథ్యం అంతా జరిగింది. ఇదేమైందంటే ఆమె ఫోకస్డ్గా తన ఇష్యూ ఏంది దాని తరపునే మాట్లాడుంటే అంత రచ్చయ్యేది కదా. ఆమె ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరిని తిట్టడం, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవడం ఇవి జరిగింది. దాంతో అప్పట్లో ఆమె వర్సెస్ ఇండస్ట్రీ లాగా మారిపోయింది ఒక రకంగా. కాకపోతే ఆమెకు బయట నుంచి ఉమెన్ సపోర్ట్ దొరికింది, బట్ వాళ్ళు కూడా కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత ఈమెతో మనకు వర్కౌట్ అవ్వదు, ఈమె మాట మీద ఉండదు, అన్నిటి మీద వెళ్ళిపోతుంది, దీనివల్ల మనకు కూడా ఇబ్బంది వస్తుందని. ఎందుకంటే ఉమెన్ ఆర్గనైజేషన్స్ మోర్ స్ట్రక్చర్డ్గా, మోర్ ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళకి ఒక అజెండా ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఎలా పనిచేయాలి, ఒక ఇష్యూని ఎలా డీల్ చేయాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఈ అమ్మాయి దానికి సూట్ కావట్లే. ఈ అమ్మాయి ఖచ్చితంగా బాధితురాలు, నో డౌట్, బట్ బాధితురాలు అయినంత మాత్రాన అందరినీ తిడతాను, అందరి మీదకి నేను గొడవ చేస్తానంటే కుదరదు కదా. సో ఆ ప్రాబ్లం వచ్చిందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఈ అమ్మాయి ఎప్పటి నుంచో ఏదన్నా ఛాన్స్ దొరికితే మెగా ఫ్యామిలీ మీద విరుచుకుపడ్డం ఎప్పటి నుంచో చేస్తుంది. అంటే తనకు కొంతమంది ఎనిమీస్గా ఫిక్స్ అయింది, ఆ ఎనిమీస్కి ఏం జరిగినా ఈ అమ్మాయి రియాక్ట్ అవ్వడం. అలాగా ఇప్పుడు రియాక్ట్ అయింది, ఒక సెల్ఫీ వీడియో చేసింది ఫేస్బుక్లో, ఏంట్రా ఎలా ఉన్నారా మీరంతా అని స్టార్ట్ చేసింది. ఎందుకంటే చాలామంది కామెంట్లు ఆమె ఓపెన్ చేయగానే కామెంట్లు, ఎందుకంటే ఆమె పెద్ద ఫాలోయింగ్ ఉంది, 60 లక్షల మంది ఆమె ఫేస్బుక్లో ఫాలోయర్స్ ఉన్నారన్నమాట. సో అందువల్ల రాగానే అబ్బాయిలు ఇంకా రకరకాలుగా ఆమెను అభిమానులు కావచ్చు, ఆమెను వ్యతిరేకులు కావచ్చు, మొత్తానికి ఇంటరాక్షన్ అనేది విపరీతంగా ఉంటుంది. అలా స్టార్ట్ చేసి మెల్లగా మన ప్రియమైన స్నేక్ బాబు అని స్టార్ట్ చేసింది. స్నేక్ బాబు అంటే నాగబాబుని ఆమె పెట్టుకున్న పేరు, అది చాలామంది కూడా ఆయన వ్యతిరేకులు స్నేక్ బాబు అని పిలుస్తుంటారు. సో స్నేక్ బాబు ఒకప్పుడు నన్ను చాలా నా జీవితాన్ని నాశనం చేశాడు, ఎందుకంటే నాకు అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు వస్తున్నాయి తెలుగులో. ఆ టైంలో వీళ్ళందరూ చేరి నన్ను తరిమేశారు అక్కడ నుంచి. అప్పుడు నాగబాబు నన్ను చేశాడు, నేను నాగబాబుకి వ్యతిరేకం ఏమి చేయలేకపోయాను, ఎందుకంటే నేను ఒక స్త్రీ, ఒక బలహీనరాలు కాబట్టి. సో ఆ పాపం లేకపోతే ఆ కర్మ ఊరికే ఉండదు, కర్మ ఖచ్చితంగా దాని పద్ధతిలో అది తీర్చుకుంటుంది. అలా నాగబాబు నిన్ను నీ కర్మ తీర్చుకుంది, నీ కూతురు కాపురం కొల్లేరైంది అంట కదా, ఈ టైప్లో మాట్లాడడం. తర్వాత నీ కూతుర్ని నువ్వు సరైన దారిలో పెట్టలేని వాడివి, నువ్వు పార్టీలో ఏం చేస్తావు, ప్రజలకి ఏం చేస్తావు, అంటే జనసేన పార్టీలో ఉండి అని మాట్లాడింది. అలాగే
చిరంజీవి గారి మీద కూడా కొంచెం ఇదిగానే మాట్లాడింది, అంటే చిరంజీవి గారి మీద కూడా బ్యాడ్గా మాట్లాడింది. తర్వాత నేహారిక మీద, నేహారిక వీళ్ళెవరు మగ ఫ్యామిలీలో ఎవరు కూడా మొగుళ్ళతో కాపురం చేసే స్త్రీలు కాదు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తారు అని చెప్పి నేహారిక పబ్బులో వెళ్ళడం, ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కోసం వెళ్ళానని చెప్పారు అని ఇదంతా చెప్పింది. దాని తర్వాత ఒక జిమ్లో ఒక జిమ్ ట్రైనర్ మీద ట్రైన్ పుషప్ చేస్తుంటే పైన షార్ట్ వేసుకొని కూర్చొని అమ్మాయి ఇచ్చేస్తుంది, ఇవన్నీ చేస్తే ఎవరైనా కూడా ఎందుకు కాపురం చేస్తారు ఇలాంటి వాళ్ళతో, అది ఇదని మాట్లాడింది. మామూలుగా ఏంటంటే అమ్మాయి ఒకసారి స్టార్ట్ చేస్తే ఆ ఫ్లో వేరే ఉంటుంది, అటాక్ కూడా వేరే ఉంటుంది, అమ్మాయి మాట్లాడే పద్ధతి కానీ చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో ఆ పద్ధతిలోనే మాట్లాడింది. ఇది ఇప్పుడు తెలుగు మీడియాలో హైలైట్ అవుతుంది శ్రీరెడ్డి దీని మీద. యాక్చువల్గా ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నేహారిక విలాక్నది, వాళ్ళ బేసిక్గా కంపాటబుల్ ఇష్యూలు తప్ప అమ్మాయిలు ఏదో విచ్చలగుడు ఉంటారు అనేది ఏం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆమె వాళ్ళ మ్యాక్సిమం ఆయన పెంచే పద్ధతిలోనే పెంచారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఒకే ఇష్టం లేకపోయినా ఒకే హస్బెండ్తో కాపురం చేయాలనేది మనం ఎవరు డిసైడ్ చేయడానికి, అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఉండాలా, మనం మన ఇండిపెండెంట్గా మనం వెళ్ళాలనేది ఆ ఉమెన్కి ఉంటుంది. అప్ప ఇది ఈమె కూడా ఒక ఉమెనే, శ్రీరెడ్డి కూడా ఆమె కూడా బాధితురాలి. అలాంటప్పుడు ఇంకొక ఉమెన్ మీద నేహారిక మీద అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె ఆలోచించుకోవాలి. అలాగే మాట్లాడడం ఆమె అసభ్యంగా ఉందని, ఏమి కూడా అలాంటి బట్టలు వేసుకుంటుంది, ఏమి అలాగే ప్రవర్తిస్తుంది, అలాంటప్పుడు ఇంకొకరిని గురించి మనం కామెంట్ చేయడం అనేది, ఇవాళ బట్టలు వేసుకోవడం అనేది విమెన్కి ఉండే ఫండమెంటల్ రైట్. వాళ్ళకి ఎలా కంఫర్టబుల్గా ఉంటారో అలా వేసుకుంటారు, దానివల్ల మనకేం ప్రాబ్లం, మనకేం లేదు. నిజానికి అమ్మాయి కూడా అలాగే వేసుకుంటుంది. అట్లాంటప్పుడు ఇంకొకరు బట్టల మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఈ అమ్మాయికి ఏం తెలుసు, ఎందుకు విడిపోయారు, ఏం తెలుసు, నేహారిక తప్పే అని ఎందుకు అనుకోవాలి, చైతన్య తప్పు ఉండొచ్చు కదా. సేమ్ ఇలాగే సమంత నాగ చైతన్య విషయంలో కూడా అందరూ సమంతనే నిందించారు ఎక్కువ మంది, ఆమె చివరికి భరించలేక కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది, అంత అగ్రెసివ్గా సమంతకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే ఒక భార్యాభర్త విడిపోతే భార్యదే తప్పు అనే ఒక ధోరణి బలంగా ఉందన్నమాట. ఈమె మాట్లాడడమే కాదు, కామెంట్లు చూస్తే కూడా మెగా ఫ్యామిలీలో స్త్రీల మీద చాలా అగ్రెసివ్గా కామెంట్స్ ఉంటున్నాయి. అది ఇంకా ఏంటంటే, ఈ ఒక ప్యాట్రియార్కల్ సొసైటీకి సంబంధించిన భావజాలం అనేది సమాజంలో ఇంకా ఉండిపోయింది. సో మగవాడు లేకపోతే స్త్రీ పురుషుడు ఇద్దరు విడిపోతే భార్యాభర్తలు, స్త్రీదే తప్పు, ఈమె ఎక్కడెక్కడ తిరిగి లైంగికంగా, అది కూడా లైంగికంగా మీదనే దాడి చేస్తారు, ఈమె ఎవరెవరితో తిరుగుంటుంది వాడు దాన్ని సహించలేకుండా, అంటే అదే అబ్బాయి తిరుగుంటే వీళ్ళకేమి ఇబ్బంది లేదు, అమ్మాయి తిరిగితేనే ప్రాబ్లం వీళ్ళకి, తిరిగిందలేదో కూడా తెలియదు, ఒకవేళ తిరుగుంటే కూడా నేను చెప్తున్నా, అబ్బాయి తిరిగితే ఏమి ఇబ్బంది లేదు వీళ్ళకి. సో నిన్న కూడా కామెంట్ చూశాను లావణ్య వరుణ్ తేజ్ విషయంలో, ఆమెకి ఎవరో కండిషన్ పెట్టారు పెళ్ళైనాక చేయొద్దంటే, కామెంట్లు చూస్తే అది కరెక్టే, సమంత అలా చేయడం వల్లనే సమంతకు విడాకులు ఇచ్చారు, అంటే పెళ్ళైనాక ఆమె నటించొద్దని వీళ్ళు చెప్పడానికి ఎవరు. సో ఈ కైండ్ ఆఫ్ ధోరణి మామూలుగా మేల్ సొసైటీలో ఎక్కువ ఉంది, బట్ ఆ ప్యాట్రియార్కల్ భావజాలం అనేది మేల్లోనే కాదు ఉమెన్లో కూడా ఉంటుంది, ఉమెన్లో కూడా చాలామంది ఉమెన్లో ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ రకంగా శ్రీరెడ్డి కూడా తనకి నాగబాబు మీద కోపం ఉండొచ్చు, కానీ ఆ నాగబాబు మీద కోపం ఉంటే ఆయనతో తెలుసుకోవాలి తప్ప నేహారికి ఏం చేసింది, నేహారికి ఆమె కూడా సఫర్ అవుతూ ఉంటుంది, ఇది ఆమెకి కూడా పెయిన్ఫుల్ వ్యవహారమే, దాని నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఆమెకు ఉంటుంది. అటువంటిప్పుడు మరింత గొచ్చడం అనేది ఒక రకమైన శాడిజం అవుతుంది తప్ప అది ఇది కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.